అయితే పుష్ప వన్కి సంబంధించి నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది. సో ఒక బాధ్యత పెరిగినట్లు అల్లు అర్జున్ గారికి. సో టూ రాబోతుంది, టూకి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారే, ఎందుకంటే జాతర కావచ్చు, ఇలాంటి ఎపిసోడ్స్ చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. నేషనల్ అవార్డు పార్ట్ వన్కి వచ్చింది, టూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా హీ డెఫినెట్లీ డిజర్వ్ నేషనల్ అవార్డు పార్ట్ టూ ఆల్సో. అంటే ఆయన ఏమంటున్నారు అల్లు అర్జున్, ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత ఒక బాధ్యత పెరుగుతుంది కదా, మీతో ఎప్పుడన్నా ఇది దానికి మించి ఉండాలని యాక్టింగ్లో స్పెషల్గా ఏమన్నా కేర్ తీసుకోవడం కావాలి? ఎవ్రీ డే హీ డస్ దట్ ఎవ్రీ డే. డెఫినెట్లీ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో ఇన్ ద కంట్రీ. సో అంటే మళ్ళీ ఈ పార్ట్ టూకి నేషనల్ అవార్డు రావాలని కాదు కానీ, బట్ హీ వర్క్ సో హార్డ్ ఎవ్రీ డే అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ హీ కెన్ గెట్ దట్ ఇన్ పార్ట్ టూ ఆల్సో. అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక రూమర్కి సంబంధించి, రూమరా నిజమా అనేది మీరు క్లారిటీ ఇవ్వచ్చు, అయితే పుష్ప వన్కి సంబంధించి రిలీజ్ అయ్యే టైంకి మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక వన్ అంబ్రెల్లా కింద ఉన్నారు, బట్ ఇప్పుడు రాజకీయాల పరంగా ఒక రెండుగా విడిపోయారనే టాక్ కూడా ఉంది కదా. సో రిలీజ్ సంబంధించి మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే థియేటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా. సో మీరేమనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ విషయంలో, దీన్ని అదే స్థాయిలో పుష్ప లెవెల్లో తీసుకెళ్తారు అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, వాళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఏదన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవి ఉన్న ఎలక్షన్స్ టైంలో జరుగుండొచ్చు కానండి, బట్ ఫ్యాన్స్ అందరూ ఒకే థాట్ మీద ఉన్నారు. ఎవ్రీబడి వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం అండి, పాలిటిక్స్ అపార్ట్. నవీన్ గారు ఇక్కడ ఉండే దానికి పొలిటికల్గా ఈయనేం డివైడ్ అవ్వలేదండి, ఈయన అసలు ఏ పార్టీ కాదు ఏం కాదు. మీరు పొలిటికల్గా డివైడ్ అయ్యారంటున్నారు, లేనిపోయిన మాట అది. ఆయన ఏ పార్టీ కాదు ఏం లేదు మేడం, మంచి అస్సలు అందరూ ఒకటే మేడం, అందరూ సినిమా లవర్సే, అందరూ సినిమానే ఎంజాయ్ చేస్తారు. మీరు అదొక్కటి మాత్రం యూ జస్ట్ ఎడిట్ దట్ థింగ్. పొలిటికల్గా డివైడ్ అయిన పొలిటికల్గా ఆయనకి ఏ అఫిలియేషన్ ఎవరితో లేదు అంతే. అది నవీన్ గారు